अन्त्वा गणपतिगुं हवामहे कविङ्कवीनामुपमश्रवस्तमम्। ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन् होतिभिः सेदसादनम् श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఆగస్టు 25వ తేదీ శుక్రవారం పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజశ్రావణ మాసం శుక్లపక్షం నవమి రాత్రి 8:31 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారితే శనివారం అనగా 4:44 వరకు ఉంది. వర్జ్యం పగలు 10:42 నుంచి 12:16 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 8:07 నుంచి 9:41 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:18 నుంచి 9:08 వరకు, మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:27 నుంచి 1:17 వరకు. ఈరోజు ఉదయం 7:00 శుభ సమయం. రేపటి రోజు మధ్యాహ్నం 2:45 శుభ సమయం ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:17. ఈరోజు నా గ్రహచారం చూస్తే శని గురువుల మేషంలో, రాహు గురువుల మేషంలో, కేతు తులలో, కుయుడు కన్యలో, శుక్రుడు కర్కాటకంలో, రవిబుధులు సింహంలో, అలాగే శని కుంభంలో ఉన్నారు. ఈరోజున మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఇవాళ వరలక్ష్మీ వ్రతం. సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ యథా శక్తి అనుసారంగా లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది ఒక అలవాటుగా ఉంది. ఒకవేళ ఏదైనా సందర్భం కుదరక ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసేటువంటి అవకాశం రాకపోతే 3వ వారం 4వ వారాల్లో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా గొప్పదైనటువంటి వ్రతం కాబట్టి అందరూ కూడా ఈ రోజున అవకాశాన్ని పురస్కరించుకుని అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా చేసుకుని ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో మగవాళ్ళు నిమగ్నమై ఉంటారు. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటారు. చక్కటి ధైర్యము తెగువ ప్రదర్శిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేసుకుంటారు. మరి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. షేర్ వ్యాపారులకు షేర్ విషయంలో ఇబ్బంది లేకుండా నడుస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో లాభదాయక ఫలితాలు బాగా కనబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలను కూడా మీరు విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళ యొక్క గోచారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి గ్రహచారం నడుస్తుంది. అన్ని గ్రహాల యొక్క అనుకూల స్థితి చేత వీళ్ళు విజయాలు బాగా సాధిస్తూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తారు. అందరూ కూడా చాలా బాగా నడుపుకునే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా ఇక్కడ ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించడం, తెలివిగా ప్రవర్తించడం, ఎప్పుడు ఏ పని చేయాలనే విషయం మీద ఒక చక్కటి క్లారిటీ కలిగి ఉండడం, అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటి మీద చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. సింహరాశి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన కాలమే. ఇప్పుడు ఈ జాగ్రత్త అనేటువంటి అంశానికి ప్రత్యేకంగా ఒక రూపం ఏం లేదు. ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు రోజువారీ మీ పనులు చేసుకుంటూ వెళ్ళచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మానేయడం మంచిది. పాత వ్యవహారాల్లోనే వీలైన వరకు కూడా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళడం చాలా లాభదాయకమని చెప్పేసి సూచిస్తూ ఉన్నారు. కన్యారాశి.
దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, కానీ ఆరోగ్య విషయంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరమయ్యే అవకాశం ఉంది. అవసరానికి తగినట్టుగా మీకు రుణ సౌకర్యం చేకూరకపోవచ్చు. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా వ్యవహరించాలి. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ యొక్క జాగ్రత్తలు బట్టి మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పేసి కొంచెం సూచన చేస్తున్నాం. తులారాశి అన్ని రకాలుగా బాగున్న ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం వస్తుంది. కలహాలు తెచ్చుకోవద్దు, ఓర్పుగా వ్యవహరించండి, అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించండి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగా సానుకూలమవుతూ ఉంటాయి. వృశ్చిక రాశి ఈరోజు నా ప్రతి విషయాలను కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక మాంద్యం బాగా ఉంటుంది, ఆర్థిక లావాదేవీలు కొంచెం చికాకుగా ఉంటాయి. అంతా బాగుంటుంటుంది, ధైర్యంగా ఉంటారు, కానీ పనులు సాగకపోయేసరికి కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వాళ్ళకి మొత్తం మీద ఇవాళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని మీరు చక్కగా వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా సూచన చేస్తున్నాం. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళ గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడిన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మకర రాశి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి, ఆర్థిక లావాదేవీలు బాగా జాగ్రత్త చూసుకోవాలి. కోపావేశాలు పెడితే ఉపయోగం లేదు, కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉంటూ ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. కుంభరాశి కుంభరాశి వాళ్ళకి గ్రహాలు చాలా అనుకూలం తక్కువగా ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలం తక్కువ, వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అనుకూలం తక్కువ. మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. అవకాశాలను పురస్కరించుకుని డైలీ రోజు శివాలయంలో 11 ప్రదక్షిణ చేయడం మూలంగా మరి చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాసపడిన ప్రయత్నాలు వంటివి అన్నీ కూడా చక్కగా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ మీనరాశి వాళ్ళకి సంబంధించి ఏళ్ళు నడుస్తున్న సత్వంలో ఇవన్నీ కూడా కొంచెం అనుకూలం తక్కువగా ఉండేటువంటి గ్రహచారంగా కనబడుతున్నాయి. వీటి మూలంగా ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహేన్ మహేషా గోబ్రాహ్మణే లోకా సమస్త సుఖనో భవంతు. ఓం దత్సత్.